చూడండి, చాలా మంది ఓకే నేను మొత్తం హోల్గా క్రిటిసైజ్ చేస్తున్నానని అనుకోవద్దు. కథోలిక శ్రీసభ ఏం చేస్తుందంటే, తన సువార్తకు ఎవరైతే రావాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా పుణిత పౌరులాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పెళ్ళి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టింది. ఎవరైతే గురువు అవ్వాలనుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క సువార్తను ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలని అనుకుంటారో, సో ఒక క్యాథలిక్ ప్రీస్ట్గా ఉండాలి అని అంటే వాళ్ళకి పెళ్ళి అనేది నిషేధించబడింది. ఒకవేళ వాళ్ళు గురువు అయిన తర్వాత ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఎప్పుడైనా సరే వాళ్ళు విడిపోవాలి, వెళ్ళిపోవాలి, క్యాథలిక్ చర్చ్ నుంచి బయటికి వెళ్ళి మేము సంసార జీవితం గడపాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని బయటికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా శ్రీసభ కల్పిస్తూ ఉంది. సో ఈ విధంగా పెళ్ళి అనేటువంటి అంశాన్ని వాళ్ళకు పక్కన పెట్టింది. కేవలం సువార్త ప్రబోధం అనేది మాత్రమే వారికి ముఖ్యమైనటువంటి రూల్. సో ఆ దానికోసం మిగిలిన వాటి అన్నింటినీ త్యజించినట్లుగా చూసుకున్నాం. పుణిత మదర్ తెరిసా గారిని, మదర్ తెరిసా గారిని ఉదాహరణ తీసుకోనండి. ఆమె పెళ్లి చేసుకుని ఉంటే ఎక్కడో వాళ్ళ దేశంలోనే, వాళ్ళ ప్రాంతంలోనే పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయేది. కానీ ఆమె పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఆమె జీవితాన్ని త్యజించి ఇండియా వరకు వచ్చి ఇక్కడ ఎన్నో సేవలు చేసి ఇక్కడ ఇండియాలో అత్యున్నత పురస్కారాలు పొంది ఆ తర్వాత పునీతురాలుగా మన మన మనందరి మధ్యలో గౌరవించబడతానని మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ పుణిత పౌలు గారు కూడా పెళ్లి చేసుకోలేదు. సో అప్ప యేసుక్రీస్తు పిలిచే నాటికి ఎవరెవరైతే పెళ్లి చేసుకొని ఉన్నారో, ఉదాహరణకి పేతురు గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, వీళ్ళందరూ అప్పటికే పెళ్లి చేసుకొని ఉన్నారు. కానీ యేసుక్రీస్తు పిలిచిన పిలిచే సమయానికి ఎవరైతే పెళ్లి కాలేదో ఆ మిగిలిన వాళ్ళు ఎప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేదు. ఉదాహరణకి పౌలు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, వీళ్ళెవరు కూడా పెళ్లి చేసుకోలేదు. సో అట్లాగా ఉండాలనేటువంటి ఉద్దేశంలో కథోలిక్ చర్చిలో పెళ్లి అనేది గురువులకు నిషేధించడం